వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. టీడీపీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు 27వ వర్ధంతి సందర్భంగా టీడీపీ కార్యాలయంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ శిబిరాన్ని ప్రముఖ గుండె వైద్య నిపుణులు డాక్టర్ పాటిబండ్ల దక్షిణమూర్తి ప్రారంభించారు. తొలుత ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. తెలుగువారి కీర్తిని నలుదిశలా వ్యాపింపచేసిన మహనీయులు, పేద ప్రజలకు సంక్షేమాన్ని అందించిన గొప్ప నాయకులు నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా వారిని గుర్తు చేసుకుంటూ ఘన నివాళులు అర్పిస్తూ రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో పెద్ద ఎత్తున టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని రక్తదానం చేశారు. మహనీయుడైన ఎన్టీఆర్ గారి 27వ వర్ధంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఆఫీసులో రక్తదాన శిబిరం ప్రారంభించడం సంతోషదాయకం. మరి ఆ మహనీయుడు ఎన్ని సంవత్సరాలైనా కూడా తెలుగువారికి జ్ఞాపకం ఉంటానే ఉంటారు. ఆయన యొక్క క్రమశిక్షణ, ఆయన యొక్క ధర్మ నిరతి, ప్రజాసేవ, పేదల పట్ల అనురాగం, ఇటువంటి ఎన్నో తెలుగువారికి గుర్తింపు తెచ్చినటువంటి మహనీయుడు, అటువంటి గొప్ప వ్యక్తి తరతరాలుగా తలుచు. పద్మశ్రీ ఎన్టీ రామారావు 27వ వర్ధంతి సందర్భంగా తెనాలి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం న్యూ బ్లడ్ బ్యాంక్ తెనాలి విజయవాడ వారి సారథ్యంలో ఈరోజు జరుగుతూ ఉన్నది. మహనీయుడు ఎన్టీ రామారావు గారికి మనందరికీ తెలిసిందే, ఆనాడు ఒకే పార్టీ భారతదేశంలో పరిపాలన చేస్తున్న టైంలో, రాష్ట్రాల పట్ల వివక్షత చూస్తున్న టైంలో, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మధ్య ఒక సామరస్యత నెలకొనే విధంగా రాష్ట్రాల హక్కుల్ని పూర్తిగా హరించి వేసే తరుణంలో తెలుగుదేశం పార్టీ స్థాపించే అనంత కాలంలోనే 9 నెలల్లో రాజ్యాధికారంకి రావటం, ఆయన అనేక సంక్షేమ కార్యక్రమాలని నిర్విరామంగా కొనసాగించడం మనందరికీ తెలిసిన విషయమే. వేమూరు నియోజకవర్గం అమృతలూరు గ్రామంలో నందమూరి తారక రామారావు 27వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శివ టెంపుల్ యూత్ టీడీపీ ఆధ్వర్యంలో స్థానిక ఎన్టీఆర్ విగ్రహానికి పలువురు నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. పేదల కోసం పాటుపడే పార్టీ ఒక తెలుగుదేశమేనని పలువురు పేర్కొన్నారు. అనంతరం కార్యకర్తలకు పులిహోర పంపిణీ చేశారు. కార్యక్రమంలో గొట్టిపాటి గంగాధర్రావు, ఉప సర్పంచ్ వీరగంధం, లక్ష్మీ భార్గవి, గుత్తికొండ శాంతకుమారి, కొత్తపల్లి రవీంద్రబాబు, బొల్లు రామేశం, చంద్రం, జ్యోతుల బసవేశ్వరరావు, సుబ్బారెడ్డి, శంకర్ మనోహర్, మాజీ ఎంపీడీసీ పెంచలమ్మ, శివ టెంపుల్ యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. శేఖపురుషుని శత జయంతి మహోత్సవాల సందర్భంగా మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో ప్రదర్శిస్తున్న ఎన్టీఆర్ ఉచిత సినిమా ప్రదర్శనలో భాగంగా నేడు ఉమ్మడి కుటుంబం చిత్రం ప్రదర్శింపబడింది. ప్రేక్షకులు సుమారు 200 మంది పైగా హాజరయ్యారు. శత జయంతి సత్కారాల పండుగ రోజుకొక కళాకారునికి సత్కార కార్యక్రమంలో భాగంగా ప్రముఖ క్లారినెట్ విద్వాంసులు, కళాకారులు సజ్జన లక్ష్మీ నారాయణను థియేటర్ కమిటీ వారి ఆధ్వర్యంలో పట్టణ ఆరో వార్డు తెలుగుదేశం పార్టీ నాయకులు కొర్రపాటి శ్రీనివాస్, కొర్రపాటి లక్ష్మి, మానుకొండ మహేష్, మానుకొండ తులసి, చిరంజీవి, త్రిజల్, కార్తికేయ చౌదరి సత్కరించారు. కార్యక్రమంలో పెమ్మసాని పోతురాజు, డాక్టర్ అయినాల మల్లేశ్వరరావు, దేవరపల్లి భవానీ, ఎన్టీఆర్ జగన్, ముప్పానేని రాఘవరావు, దేవిశెట్టి భాస్కర్, మేడిద శ్యామ్ కుమార్, మోదుకూరు వెంకయ్య, గుమ్మడిదల సుబ్బారావు, పిల్లి రాజారావు, కరేటి కొండయ్య, మురళీకృష్ణ, కాకాని వెంకటేశ్వరరావు, వేము మోష, హేమంత్ కుమార్, నల్లూరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. నందమూరి తారక రామారావు గారి పురస్కారం అందుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఆ జీవితం ధన్యమైంది. కళాకారులు అందరూ కూడా నన్ను ప్రోత్సహించి కళను ప్రేమించాలని నేను కోరుకుంటా. ఆలపాటి రాజా గారికి కూడా నా ధన్య. ప్రతిరోజు ఒక కళాకారుణ్ణి మనం సన్మానించుకొని వారికి సన్మానం చేయటం, అలాగే ప్రతి శని ఆదివారాలు మన ఎన్టీఆర్ గురించి ఒక విశ్లేషణ చేస్తూ
366 రోజులు ఈ కార్యక్రమం చేస్తున్నటువంటి గౌరవనీయులు మన మాజీ మంత్రివర్యులు మన నాయకులు ప్రీతమ నాయకులు శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఈ కార్యక్రమం నడుపుతున్నారు అలాగే ఈ కార్యక్రమం వారు నడుపుతుంటే వారి వెనక మేము ఉన్నాము అని చెప్పి మన బొర్రా సాయి మాధవ గారు అండ్ వాళ్ళ టీమ్ మన వారి చేత ప్రతిరోజు ఈ కార్యక్రమం జరుగుతుంది అలాగే ఈ రోజు మన సన్మాన గ్రహీత అయినటువంటి కొలకలూరు వాస్తవులు శ్రీ లక్ష్మీనారాయణ గారు క్లారినెట్ వాద్యంలో మంచి ప్రాముఖ్యత చెందిన వ్యక్తి ఇలాంటి వ్యక్తులను మనం సన్మానించుకోవడం మనను మనమే సన్మానించుకున్నట్టుంటుంది థాంక్యూ అండి థాంక్యూ విశ్వవిఖ్యాత టీడీపీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు 27వ వర్ధంతి సందర్భంగా టీడీపీ శ్రేణులు తెనాలి నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ గ్రామాన వాడవాడల నియోజకవర్గ వ్యాప్తంగా ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పాల్గొని ఎన్టీఆర్ విగ్రహాలకి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. తెనాలి నియోజకవర్గ పరిధిలోని జాకీర్ హుసేన్ నగర్, కొలకలూరు, గుడివాడ, అంగలకుదురు, తెనాలి పట్టణంలోని చెంచుపేట మార్కెట్ సెంటర్, నందులపేట, బురిపాలెం రోడ్లోని ఎన్టీఆర్ విగ్రహాలకు నివాళులు అర్పించారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొని ఎన్టీఆర్కు నివాళులు అర్పించారు. స్వర్గీయ ఎన్టీఆర్ అండ్ ఏఎన్ఆర్ల వర్ధంతిని పురస్కరించుకొని సంగీత సాంస్కృతిక సంస్థ స్వరలయ వేదిక ఆధ్వర్యంలో జనవరి 22వ తేదీ ఆదివారం సాయంత్రం 5 గంటలకు రామకృష్ణ కవికళాక్షేత్రంలో సినీ సంగీత విభావరిని నిర్వహిస్తున్నామని స్వరలయ వేదిక వ్యవస్థాపకులు సాయిలక్రాజు తెలిపారు. బుధవారం సాయంత్రం స్వరలయ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సాయిలక్కరాజు ప్రసంగిస్తూ సినీ వినీల ఆకాశంలో సూర్యచంద్రుడు వంటి వారు ఎన్టీఆర్ ఏఎన్ఆర్ అని వారిని స్మరిస్తూ సూర్యచంద్రుడు అనే కాన్సెప్ట్లో ప్రముఖ గాయని గాయకులతో సంగీత విభావరిని నిర్వహిస్తున్నామని కళాభిమానులు సంగీత ప్రియులు విరివిగా పాల్గొని స్వరలయ సంగీత విభావరిని జయప్రదం చేయాలని సాయిలక్కరాజు కోరారు. ఈ సంవత్సరం ఆంగ్ల నూతన సంవత్సరం ప్రారంభంలో కళాకారుడు ప్రపంచంలోనే అద్భుతమైన వ్యక్తి స్వర్గీయ నందమూరి తారక రామారావు ఈరోజు గారు మరణించిన రోజు 23వ వర్ధంతి. అలాగే అఖిల నాగేశ్వరరావు గారు జనవరి 22న మరణించారు. వీరిద్దరిని స్మరిస్తూ సూర్యచంద్రులు అనే కాన్సెప్ట్తో సంగీత విభావాన్ని నిర్వహించగలుగుతోంది. ఈ నెల 22 ఆదివారం సాయంత్రం సరిగ్గా 5:30 గంటలకు ఎన్టీ రామారావు ఏఎన్ఆర్ చిత్రాల్లోని పాటలను తణుకు, హైదరాబాద్, గుంటూరు, అలాగే నెల్లూరు, నరసరావుపేట, రాజమండ్రి, విజయవాడ తదితర ప్రాంతాల నుంచి సినీ
గీతం ఆలపించేవారు. సిటీ న్యూస్ ముంచమున్న ముఖ్యాంశాలు మరోసారి. ఉమెన్ క్యాన్సర్ ఫ్రీ తెనాలి కార్యక్రమంలో భాగంగా 10వ వార్డ్ సచివాలయంలో వైద్య శిబిరం. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే అన్నాబతిని శివకుమార్. పట్టణంలో ఘనంగా టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ వద్దకు వేడుకలు. తెలుగు వారికి తిని విశ్వవ్యాప్తం చేసిన మహనీయుడు ఎన్టీఆర్. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.